ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది. ఎంతో మందికి సేవ చేయడము, జర్నలిస్ట్ గా ఉండడమే కాకుండా పాటలు పాడడము, పాటలు పాడే వాళ్ళని కూడా ప్రోత్సహించడం చాలా గొప్ప విషయము. అలాగే కవిత్వాలు చదివే వాళ్ళని, బుక్స్ రాసే వాళ్ళని, మరి ఎన్నో రకాలుగా సేవ చేస్తున్నటువంటి ఇంద్ర ఆర్ట్స్ వాళ్ళని నేను చాలా నా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే ఆలూరి గారిని కూడా నేను అభినందిస్తున్నాను. ఇద్దరు కలిసి ఈ కార్యక్రమాన్ని చేయడం చేయడం అన్నది చాలా గొప్ప విషయం అండి. అలాగే మన అంజనీ మేడం గారు కూడా దీనికి సహకరించడం, తర్వాత అన్ని విషయాల్లో కూడా అన్ని రకాలుగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేతోదం చేసి ఇంతగా చేసినటువంటి మేడం గారికి, ఇంద్ర మేడం గారికి, ఆలూరి గారికి, అలాగే అంజని మేడం గారికి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మునుముందు ఇంకెన్నో చేసి ఇంకా చాలా మందిని ప్రోత్సహించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ. ఎంతమందికి బహుమతి ఇవ్వడం జరిగింది? ఎలాంటి సేవా కార్యక్రమాలు మీరు సెలెక్ట్ చేసి బహుమతులు ఇవ్వడం జరిగింది? ముఖ్యంగా శ్రీదేవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరి ఇలాంటి పుట్టినరోజులు అంటే ఆమె ఈరోజు లేకపోయినా మన హృదయాలలో తను బ్రతికే ఉందని మేము భావిస్తున్నాము. అలాగే ఆమె అందంలో కానీ అభినయంలో కానీ ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి ఆ తార శ్రీదేవి గారు మరి ఎంతో మంది అగ్ర కథానాయకులతో కూడా ఎంతో చక్కగా యాక్ట్ చేసి చిన్ననాటి నుంచి నిరూపించి మెప్పించి మైమరిపించి అందరినీ ఎంతో మరి అబ్బురపరిచినటువంటి శ్రీదేవి గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం మనకెంతో గర్వకారణం. భారతదేశంలో మరి నటిగా ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నప్పటికీ కూడా మన హృదయాల్లో మరి జీవితాంతం తను చెరగని ముద్ర వేసి మరి వేయడం జరిగింది. అలాంటి గొప్ప నటి మనకి ఈరోజు పుట్టినరోజు ఇందిర ఆర్ట్స్ గారు, అలాగే ఆలూరి గారు, అలాగే అంజని మేడం గారు ఈ రకంగా మరి చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం ఎంతో అభినందనీయం. నేను మేడం గారికి వీళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా 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 చెయ్యాలని కోరుకుంటూ సెలవిస్తాను. ఇందిరా ఆర్ట్స్ మరియు ఆలూరి మెడిసిన్ ఇద్దరూ కలిసి దాదాపు 4-5 ఇయర్స్ నుంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అలాగే ఈరోజు ఒక మంచి రోజు, శ్రీదేవి గారు పుట్టిన రోజు. మరి శ్రీదేవి గారు మన భారతదేశానికే తార, కానీ ప్రపంచ దేశాల్లో చూసుకుంటే ఆమె ప్రపంచ మన్నలు పొందిన ధృవతార అన్నమాట. ఈరోజు ఆమె మన మధ్యన లేదు, కానీ ఆమె ఉన్నట్టే మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరిగింది. దీంట్లో చాలామంది కళాకారుల్ని, సంఘ సేవకుల్ని, అలాగే కవుల్ని చాలామందిని గుర్తించి ఏరి ఒక 30 మెంబర్స్కి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో సంఘ సేవకులు ఉన్నారు, మంచి కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు. మరి ఇందిరా ఫౌండేషన్ పెట్టి ఇప్పుడు దాదాపు 5-6 ఇయర్స్ అవుతుంది. ఈ 5-6 ఇయర్స్లో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి డయాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సినీ గానర్హరి అనేది ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఎవ్రీ మంత్ కూడా ఒక ప్రోగ్రామ్ పెడుతూ ఉన్నారు. అలాగే ఆలూరి వెల్సన్ ఫౌండేషన్ ఇద్దరు సంయుక్తంగా చూసుకుంటూ వస్తున్నారు. ఎంతో మందికి డయాస్ ఇస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. సమాజంలో ఒక గుర్తింపు అనేది ప్రతి ఒక్కరికి తీసుకొస్తున్నారు ఈ డయాస్ మూలంగా. ఇలాంటి కార్యక్రమాలు ముందు చేయాలి అని, అందరికి ఆదర్శంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందిరా ఆర్ట్స్ ఫౌండేషన్ ద్వారా రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ఇందిరా ఆర్ట్స్ ఫౌండేషన్ ద్వారా ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అనేది చేయాలి అని ముఖ్యంగా అనుకుంటున్నాను. చదువు అనేది ప్రతి ఒక్కరికి ఉంటే ఉన్నతమైన స్థానాలకు వెళ్తారు. అట్లాగే వాళ్ళు కళాకారులు కాబట్టి కళను ప్రోత్సహిస్తున్నారు. మరి కళాకారులు చూసుకున్నా కూడా చాలామంది ప్లాట్ఫామ్ ఇస్తున్నారు వాళ్ళు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళు కొంత వాళ్ళ జీవన ఉపాధికి ఉపయోగపడుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. హెల్త్ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు గవర్నమెంట్ మనకి ఎటు ఫ్రీగా ఇవ్వట్లేదు కాబట్టి సంఘ సేవకులుగా వాళ్ళు సేవ చేస్తున్నారు కాబట్టి ఈ రెండింటిని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ప్రోత్సహించాలి, మునుముందు మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు హాజరైన గెస్ట్లు, చీఫ్ గెస్ట్లు ఈరోజు మాణిక్ వరప్రసాద్ గారు, అలాగే వర్షిణి గారు, అలాగే విల్సన్ గారు, చంద్రమౌళి గారు, ఇట్లా ఒక్కొక్క దాని నుంచి తీసుకున్నారు. కళాకారులు అంటే సినీ పరిశ్రమ నుంచి కొంతమంది వచ్చారు. కౌలుగారు, చంద్రమౌళి గారు, సరోజిని గారు,
ఇట్లా కవులుగా వచ్చారు. మేము సంఘ సేవకులు, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ మీద మేము చేస్తున్నాం. అట్లాగే దీంట్లో కూడా మేము ప్రతినిధిగా ఉన్నాము ఇంద్ర ఆర్ట్ ఫౌండేషన్లో. ఈ సందర్భంగా అందరూ చాలామందిని ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఒక్కొక్కరిని తీసుకొని అట్లా 30 మెంబర్స్ని ఎన్నిక చేసి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి అవార్డ్స్ ముందు ముందు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జన్మదిన 61st బర్త్డే పాటలు ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇది కాకుండా మేము ఎన్నో సేవలు చేసామండి, ఫౌండేషన్స్కి, స్కూల్స్కి, పిల్లలకి బుక్స్ పంచడము, మళ్ళీ ఓల్డేజ్ హోమ్స్కి ఫుడ్ ఇది చేయడం, అలాంటి ఇంకా ఎంతో చేయాలనుకుంటున్నాము అందరి సపోర్ట్ వల్ల. మేడం, ఈ సందర్భంలో ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్లాల విషయం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మాకు అదొక ఆలోచన ఉందండి. దానికి మా అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాం. మళ్ళీ మేము 5-6 ఇయర్స్ నుంచి చేస్తున్నాం అండి ఈ కార్యక్రమం. ఫస్ట్ ఈ బ్యానర్ పెట్టిందే మేము, అన్ని దీంట్లో అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఓల్డ్ ఏజ్ కానీ, హ్యాండిక్యాప్ చిల్డ్రన్స్ కానీ, అందరికి అలా చేయాలని బ్యానర్ పెట్టుకున్నాం. దాంట్లో ఈ కళ ఒకటి, ఈ సాంగ్స్ ఒకటి. ఎన్ని సంవత్సరాలు ఇది పెట్టి? యాక్చువల్ 3 ఇయర్స్ అండి. దానికి 5-6 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. ఈరోజు దాదాపు 30 మందికి బహుమతి, 30 మందికి వాళ్ళ అవార్డ్ సాంగ్ జరిగిందండి. 30 మంది చెప్పండి. పర్యాదేవి సూపర్ సూపర్. హలో, ఈరోజు ఎంతమంది సింగర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది? ఎన్ని పాటలు పాడారు? అట్లాగే కొంతమంది రీసెంట్ గా అంటే అనుకోకుండా వచ్చిన అతిథులు కూడా చాలా మంది పాడారు. దగ్గర దగ్గర చూసుకుంటే 150-200 సాంగ్స్ అయ్యి అనుకున్న దానికన్నా ఎక్కువగా విజయం అనిపించింది. ఈరోజు ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ సక్సెస్ అనిపించింది. ఈ సక్సెస్ చూసి ఇంద్ర ఆర్ట్స్ ద్వారా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ అండ్ చాలా హ్యాపీ. ఎవరు చేయనిది మనం. ఆ రోజు సావిత్రి గారు అంటే, తర్వాత శ్రీదేవి గారు అంటే. సూపర్ మేడం, థ్యాంక్ యూ.